హాయ్ అండి, వెల్కమ్ టు షా కుకింగ్ ఛానల్. నాటుకోడి కర్రీని ఎలా వండాలో వీడియోలో చూడండి. పందెం కోసం పెంచిన కోడి పుంజండి ఇది. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకుని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కలిపి పెట్టి 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలండి. తర్వాత కర్రీలోకి మసాలా కోసం 2 టీ స్పూన్ల ధనియాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 4 యాలకులు, 5 లవంగాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన ఉంచుకుని అందులోనే 1 స్పూన్ గసగసాలను వేసుకుని గసగసాలను కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్ని పెట్టుకుని 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 నుంచి 3 ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత 5 పచ్చిమిర్చి, 1 టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. టమాటాలని ఉల్లిపాయలని బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు మగ్గిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకుని ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలండి. చికెన్ వేసుకుని కలుపుకున్న తర్వాత మూత పెట్టి చికెన్లో వాటర్ అంతా పోయే వరకు చికెన్ని ఉడికించాలి. చికెన్లో వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని 1.5 టీ స్పూన్ వేసుకుని 2 టీ స్పూన్ల కారం వేసుకుని కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత కరివేపాకు వేసుకుని 2 నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 గ్లాసుల దాకా వాటర్ వేసుకుని ఒకసారి కలుపుకుని కుక్కర్ మూత పెట్టుకుని 7 నుంచి 8 విజిల్ వచ్చే వరకు చికెన్ని ఉడికించాలండి. నాటుకోడి కాబట్టి ముక్క గట్టిగా ఉంటుందండి, అందుకే 7 నుంచి 8 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇంకా వాటర్ ఉంటే మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని మరొక 2 నిమిషాలు కర్రీని ఉడికించుకోవాలండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు కర్రీని ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి కర్రీ రెడీ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్రాసెస్లో నాటుకోడి కర్రీని వండి చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.